వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మొన్న నేను ఊర్లో లేను, సో కొంచెం ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఉండటం వల్ల బయటకు వెళ్ళడం జరిగింది అందరం. అప్పుడు లోకేష్ మన కాకినాడని విజిట్ చేయడం జరిగింది పాదయాత్ర సందర్భంగా. నేను ముందు నుంచి చెప్పాను, లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడం చేస్తున్న పాదయాత్ర అని చెప్పడం జరిగింది. రెండో విడత స్టార్ట్ చేసి రోజుకి 25 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఎవడ దృఢంగా నడుస్తున్నాడు? ఎక్సైజ్ అతను కొవ్వు కరిగించుకోవడం కాకపోతే ప్రజలు కలుస్తున్నాడా? ప్రజల సమస్యలు వింటున్నాడా? ఎక్కడ ఏది చేయకుండా కేవలం 2-3 కాన్షియస్ ఒక మీటింగ్ పెట్టడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్ని తిట్టడం. జెన్యున్గా నువ్వు వైఎస్ఆర్ పార్టీ లీడర్లను తప్పు చేస్తున్న తిట్టినా తప్పులేదు, కానీ అక్కడ రేపాక దశ స్టార్ట్ చేసావు, ఇక్కడ సతీష్ దశ స్టార్ట్ చేసావు, ఇక్కడ నన్ను కన్నబాబు గారిని విమర్శించావు, అంటే ఒక నీ స్థాయి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవనాడు, కేవలం ముఖ్యమంత్రి కొడుకు అంతే, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే. నువ్వు ఆ స్థాయిలో నువ్వు పాదయాత్ర చేస్తూ నీ పార్టీ ఏం చేస్తుందో, వస్తే ఏం చేయగలుగుతున్నావో, ప్రజలకు సమస్యలు ఏంటో వివరించు. నువ్వు కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం తిట్టే పాదయాత్ర కింద ఉంది, ఎట్టి పసులు ఊరుకునే ప్రసక్తి లేదు. పైపెచ్చి నువ్వు ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నావు, ఎరుపు బుక్ ఉందని నీ ఎరుపు బుక్ మరదలితే ఎక్కడ పెట్టుకో, అందులో సమస్య లేదు. నీ ఎరుపు బుక్లు ఎన్నున్నా మమ్మల్ని ఏం చేయలేవు. కనుక చాలా క్లియర్గా లోకేష్ చెప్తున్నావు, ఆ విమర్శించడాలు తగ్గించుకో, జెన్యున్ విమర్శ ఉంటే చెప్పు, రెక్టిఫై చేసుకుంటాం. అంతే తప్ప నువ్వు ఇష్టం మాట్లాడటం, మళ్ళీ అదే బియ్యం, అదే గంజాయి, ఇంకా అది తప్ప ఏమి లేవో కాకినాడలో. నీకు కాకినాడ వెనకాల కొంత నాయకులు ఉంటున్నారు, జిల్లా నాయకులు కానీ కాకినాడ నాయకులు కానీ, కాకినాడలో కాకినాడ చెడ్డ పేరు వచ్చేలాగా ఈ నాయకులు ప్రసంగిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అదేవిధంగా రైస్ గురించి చెప్తున్నాడు. నేను మొన్న గతంలో కూడా చెప్పాను, మీ బాబుకు చెప్పాను, చంద్రబాబు నాయుడు ఒకసారి విమర్శిస్తే చెప్పాను, స్వయాన వయ్యావుల కేసులు మీ పార్టీలో వయ్యావుల కేసులు ఇయ్యంకుడు, సైరస్ కంపెనీ అధినేత శ్రీనివాస్, మీ చౌదరియే, మీ కులపూడే, కాకినాడ జరుగుతున్న ఎక్స్పోర్టర్స్లో టాప్ 8 ఎక్స్పోర్టర్స్లో ఆయన 3rd ప్లేసు, సైరస్ కంపెనీ. నేను అప్పుడు చెప్పినప్పుడు అతను మీ విజయంకుడు అవలే, వయ్యావుల కేసులు కూడా వయ్యావుల కేసులు ఇయ్యంకుడు అతను, సైరస్ శ్రీనివాసుని కనుక్కోండి. కాకినాడలో దొంగ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుందంటే అందరికి ఉన్నట్టే భాగం. దొంగ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుందా, దొంగ బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వట్లేదా ఒకసారి సైరస్ శ్రీనివాసం కనుక్కుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది, అప్పుడు మాట్లాడండి కాకినాడ గురించి. అంతవరకు లోకేష్ అని మాట్లాడితే 4 చీరేస్తాను లోకేష్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. కొవ్వు కరీరం నువ్వు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రతిష్టాత్మక జిల్లా, జనాభా ఎక్కువ ఉన్న జిల్లా, కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్న జిల్లా. ఇటువంటి జిల్లాలో 45 రోజులు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రతి వాళ్ళ యొక్క సమస్యలు విని పాదయాత్ర పూర్తి చేశాడు మా జిల్లాలో. అటువంటిది నువ్వు వచ్చి 5 రోజులు 6 రోజులు అయింది, ఓ ఎక్సైజ్ నడుచుకుంటూ పోతున్నావు, అప్పుడే అనవరం తుని వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఎందుకు ఇటువంటి యాత్ర చేయటం, కొవ్వు కరించుకోవడం కాకపోతే. కనుక లోకేష్ నీ ఇంకోటి చెప్తున్నా, కన్నబాబు గారికి ఏదో కరక్షణ కన్నబాబు అని, నా పేరేమో దోపిడీ శాఖ అనేది పెట్టావు. నేను పేరు పెడితే నువ్వు నీ బాబు ఇంట్లో కూర్చొని ఎడుతారు, నువ్వు నీ బాబు ఇంట్లో కూర్చొని ఎడుతారు. నేనేమో పేరు పెట్టానంటే నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి వస్తే ఊరుకోను. మళ్ళా కనుక పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నీకు ఏ పేరు అయితే పెట్టాలనుకుంటే నా మనసులో ఉంది. ఆ పేరు కనుక బయట పెట్టారంటే రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా పబ్లిసిటీ అవుతుంది పేరు. మరలా నీ బాబు నువ్వు గదులు నేర్చే రోజులు వస్తాయి, అది గుర్తించుకో లోకేష్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాగి పిచ్చి పిచ్చి మాట్లాడదు, 4 ఉంది కదా అని మాట్లాడదు, నీకంటే పెద్ద 4 నాది, నీకంటే ఎదో నేను ఆ విషయాల్లో. కనుక తొక్క తీసేస్తానని ఈ సందర్భంలో లోకేష్ చెప్తున్నాను. అయినా నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? నువ్వు దొడ్డు దారిని ఎమ్మెల్సీ వచ్చి నువ్వు మంత్రి అయినాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. మేము ప్రజాక్షేత్రంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన వాళ్ళం, పోరాటం అంటే తెలిసిన వాళ్ళం, స్టూడెంట్ లీడర్గా పెరిగిన వాళ్ళం, మా గురించి నువ్వే కూడా మాట్లాడడానికి అసలు. కనుక లోకేష్ ఈసారి ఒకటి చెప్తున్నా, నీ ఎరుపు బుక్ ఎక్కడ ఉంటుందో పెట్టుకో, 1. 2, మరలా కనుక నువ్వు నా మీద విమర్శలు చేస్తే నేను నీకు పెట్టబోయే పేరు దేశ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ అయ్యేలా పెడతారు, అది గుర్తించుకో. ఆ పేరు పెట్టిన తర్వాత నువ్వు మీ నాన్న ఇంట్లో కూర్చోవచ్చు అర్థం తెలియజేసుకుంటా.